హాయ్ ఎస్ మహేష్ యావ్ ఫ్రెండ్స్, సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఫలితాలు అయితే రిలీజ్ అయ్యాయి. ఇంటర్వ్యూకి దేశవ్యాప్తంగా 2304 మంది ఎంపికైనట్లుగా సమాచారం. మనక తెలుగు రాష్ట్రాల నుంచి 80 మంది వరకు కూడా అర్హత సాధించినట్లుగా కూడా అప్డేట్ అయితే ఉంది. ఇంటర్వ్యూస్ అనేవి ఫిబ్రవరి నుంచి మనకు ప్రారంభమైత అవుతాయంట. మరి ఫలితాలు అనేవి మేలో మనకు రిలీజ్ చేస్తారని చెప్పి తెలుపుతున్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాతో ఈసారి కట్ ఆఫ్ మార్కులు పెరిగే అవకాశం అయితే ఉన్నట్లుగా వీరు తెలుపుతున్నారు. నేటి నుంచి 27 వరకు కూడా డిఎఫ్ 2కి సమర్పణకు గడువు అయితే ఉన్నట్లుగా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ సివిల్స్ 2019 మెయిన్ సంబంధించిన కట్ ఆఫ్ మార్కులు అనేది ఏ విధంగా ఉన్నాయి చూస్తే, జనరల్ కోటాలో 275, ఈడబ్ల్యూఎస్ కోటాలో 740, ఓబీసీ 735, ఎస్సీ 725, ఎస్టీ 724, ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్ 715, విజువల్ ఇంపైర్డ్ 690, హీరింగ్ ఇంపైర్డ్ అభ్యర్థులకు 523 మార్కులు అయితే ఉండొచ్చని అంచనా వేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ విధంగా సమాచారం అయితే ఉంది. తప్పకుండా మరిన్ని అప్డేట్స్ మీకు అందిస్తుంటాను. థ్యాంక్ యూ.